భగవద్గీత ఇది ఒక మహాగ్రంథము మన దేశంలో భగవద్గీతకు ఉన్న విలువ ఎంత చెప్పినా తక్కువనే చెప్పుకోవాలి కానీ నేటి సమాజంలో ఇంతటి విశిష్టత కలిగిన ఈ మహాగ్రంథము గురించి ఎంతమందికి తెలుసు దానిలోని అత్యద్భుత సారాంశాలు తెలుసుకున్న వారెందరూ అంటే అతి తక్కువ మందిగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ మహాగ్రంథము నేటి ఆధునిక సమాజంలో కొంతమంది మహానుభావులు చనిపోయిన దగ్గర మనం ఎక్కువగా వినడం జరుగుతుంది కానీ అసలు భగవద్గీత యొక్క విలువేంటి దానిలోని సారాంశం ఏంటి అది మనకేం నేర్పిస్తున్నది అని అనుకున్నట్లయితే ఎవ్వరికీ తెలియని విషయం ఒకటి చెప్పుకోవాలి భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త అయిన డాక్టర్ బిఎన్ గుప్తా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరంలో విదేశాలలో చదివారు అతను విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఒకసారి ఐన్స్టీన్ను కలవడానికి వెళ్ళారు ఐన్స్టీన్కి మన అన్నా మన భారతీయ సంస్కృతి అన్నా మన అన్నా ఎంతో ఇష్టం గౌరవం కూడా మన దేశం నుంచి వెళ్ళిన డాక్టర్ బిఎన్ గుప్తా గారిని చూసిన వెంటనే ఐన్స్టీన్ గారు సంస్కృతంలో పలకరించారట ఐన్స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు అర్థం కాక బిక్కముఖం వేసుకొని చూశాడట అప్పుడు ఐన్స్టీన్ నేను సంస్కృత భాషలో లోపలికి రండి అని అన్నాను మీకు సంస్కృతం రాదా పోనీలే లోపలికి రండి అని డాక్టర్ బిఎన్ గారిని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారట హిందూ తత్వచింతనకు మూలమైన భారతదేశం నుంచి మీరు వచ్చారు మీ దేశంలోని అద్భుతమైన సాహిత్యమంతా సంస్కృతంలోనే ఉంటుంది అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని అన్నారట నా గ్రంథాలయాల్లో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు సాహిత్య రచనలు ఉన్నాయి అని అన్నారట ఐన్స్టీన్ ఆ గదిలో ఐన్స్టీన్ వ్యక్తిగత గ్రంథాలయం కూడా ఉంది విశేషమేంటంటే అక్కడ సైన్స్కు సంబంధించిన పుస్తకాలు కొన్ని మాత్రమే ఉన్నాయట ఎక్కడ చూసిన భగవద్గీత పుస్తకాలే వివిధ వ్యాఖ్యానాలతో ఉన్న ఆ గ్రంథాలయాలన్నీ చూసి మన శాస్త్రవేత్త తెల్లముఖం పెట్టుకొని అలాగే చూస్తుండిపోయాడట అప్పుడు ఐన్స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి ఇది మీకు తెలుసా అని అడిగాడట దానికి మన శాస్త్రవేత్త విన్నానండి అని సమాధానమిచ్చాడట ఓ విన్నారా అంటూ ఐన్స్టీన్ ఇలా చెప్పారు ఈరోజు ఐన్స్టీన్ని ఐన్స్టీన్గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే కానీ ఆ సైన్స్ మాత్రం కాదు అని అన్నారట నాలో ఈ విజ్ఞాన శాస్త్రం పట్ల పరిశోధాత్మక దృష్టిని విశ్లేషాత్మక శక్తిని విషయ విచారణ చేయగలిగే ఆంతరిక దృష్టి కోణాన్ని కలిగించింది ఈ భగవద్గీత ఒక్కటే అని అన్నారట ఐ హ్యావ్ మేడ్ ద గీత యాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అండ్ గైడెన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫార్ములేషన్స్ ఆఫ్ మై థిరీస్ నేను సైన్స్కి చాలా గొప్ప విలువిస్తాను కానీ ఆ సైన్స్కే ఆధారమైనటువంటి ఈ భగవద్గీత గురించి తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను అని చెప్పని ఐన్స్టీన్ నిర్మోహమాటంగా చెప్పారట అంతేకాకుండా ఐన్స్టీన్ ఏమన్నారంటే మనం భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశ పద్ధతిని కనుగొన్నారు అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధించబడేవి కావు అని అన్నారట మన భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెందరో అదేం విచిత్రమో గాని భగవద్గీత ప్రభవించిన మన దేశంలో మాత్రం అది ఒక మత గ్రంథంగానే మిగిలిపోయింది దాని గొప్పతనాన్ని గుర్తుపట్టడం లేదు గీతలోని భావాన్ని విషయాన్ని ఇప్పుడు వస్తున్న నేటి తరం గనుక తెలుసుకున్నట్లయితే ఒక ఉన్నతమైన విలువలతో కూడిన సమాజాన్ని వారు అమ్ముతాం కాబట్టి దేశభక్తులు దేశాన్ని పాలిస్తున్నవారు దేశమంటే ఇష్టమున్నవారు మన గీతని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని నేటి భావితరాలకు అందచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాం